నమస్తే నిన్క వెల్కమ్ టు న్యూస్ ఇన్వెస్ట్ ఇన్ యాక్సిలరేట్ ప్రోగ్రెస్ అనేది ఈసారి ఈ సంవత్సరానికి కాను అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి యునైటెడ్ నేషన్స్ పెట్టుకున్నటువంటి థీమ్ అయితే భారతదేశానికి సంబంధించి పరిస్థితి ఎలా ఉంది ఓవరాల్ గా విదేశాలతో పోలిస్తే భారతదేశంలో పరిస్థితులు మారాయా లేకుంటే బెటర్మెంట్ అవుతున్నాయా ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా ఉంది ప్రోగ్రెస్ లో యాక్సిలరేట్ అవుతున్నాయా లేదా ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు హ్యూమన్ రైట్స్ అడ్వకేట్ హ్యూమనిస్ట్ బాబు గోగినేని గారు బాబు గారు నమస్కారం అండి నమస్కారం అండి సో చాలా కాలం మీతో మాట్లాడి ఐ ఉమెన్స్ డే కి సంబంధించి యు ఆర్ ద బెస్ట్ పర్సన్ అని అనిపించింది మాట్లాడుకోవడానికి మనం విషయాల థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టు కాంట్రిబ్యూట్ ఆడవాళ్ళ హక్కుల గురించి ఆడవాళ్లే మాట్లాడాలని రూల్ ఏం లేదండి ఎందుకంటే విమెన్స్ రైట్స్ ఆర్ హ్యూమన్ రైట్స్ ఇది హ్యూమన్ రైట్స్ గురించి హ్యూమన్స్ అందరూ మాట్లాడుకో ఏమో మీరు ఇంటర్నేషనల్ విమెన్స్ డే అని గుర్తు చేశారు ఇంటర్నేషనల్ విమెన్స్ డే అన్నదానికి ఆరిజిన్స్ అమెరికాలో తర్వాత యూరోప్లో సోషలిస్ట్ ఉద్యమం కమ్యూనిస్ట్ ఉద్యమం కారణంగా ఒక ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ హ్యూమన్స్ జరుగుతున్న కాంటెక్స్లో ఇది వచ్చిందండి అంటే పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో సెవెంటీన్ ఎయిటీ నైన్ డెక్లరేషన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ మ్యాన్ అండ్ ద సిటిజన్ అని ఫ్రెంచ్ విప్లవంలో దూడ డెక్లరేషన్ ఫ్రెంచ్ భాషలో మ్యాన్ అంటే దాని అర్థం మ్యాన్ అండ్ విమెన్ అని కానీ నాట్ హ్యాపీ విత్ దట్ మేరీ వోల్స్టన్ క్రాఫ్ట్ అనే ఆవిడ డెక్లరేషన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ విమెన్ అని ఇష్యూ చేశారు అప్పుడే ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలోనే అంటే ఒక స్పృహ కొత్తగా వస్తున్న ఒక స్పృహ ఆడవారికి కూడా హక్కులుంటాయి అని ఇది ఏ కాలంలో అన్నది మనం గుర్తుంచుకోవాలండి ఆ కాలంలో ఆడవారికి ఆస్తి హక్కులు లేవు ఆ కాలంలో అసలు డెమోక్రసీ అన్నది ప్రపంచంలో చాలా తక్కువ ప్లేసెస్లో ఉంది ఆడవారికి ఓట్ అన్న హక్కు క్వశ్చనే లేదు ఇంకా గట్టిగా అంటే ఆడవారు ఎవరో సొత్తు చాటిల్ ఒక ప్రాపర్టీ అంటే వారసత్వ హక్కుల్లో భాగంగా ఆడవారిని తండ్రి నుంచి కొడుకు లేదు కొడుకు నుండి ఇంకెవరికో అట్లా ట్రాన్స్ఫర్ అవుతూ ఉండేది ఓనర్షిప్ ఆఫ్ విమెన్ విమెన్ విమెన్కే ఇన్హెరిటెన్స్ రైట్స్ ఉన్నాయని ఒకప్పుడు విమెన్ వర్ ఇన్హెరిటెడ్ టుడే దే ఆర్ ఇన్హెరిటింగ్ ఆ మార్పు వచ్చింది మనం సెవెంటీన్ హండ్రెడ్స్ నుంచి నేటి వరకు చూసుకుంటే మీరు అన్నారు కదా భారతదేశంలో పరిస్థితులు మారాయని నిజానికి అద్భుతంగా మారినవి ఆడవారికి ఉన్న అవకాశాలు ఆడవారు ముందుకు వెళ్ళటం అన్నది ఇట్స్ రిమార్కబుల్ మనం మర్చిపోకూడదు జ్యోతిబా ఫూలే సావిత్రిబా ఫూలే వీరిద్దరూ పయనియర్స్ ఆఫ్ సోషల్ రిఫార్మ్ గా మనం కన్సిడర్ చేస్తే సావిత్రిబాయి ఫులే హూ ఇస్ నౌ కన్సిడర్డ్ ద ఫస్ట్ టీచర్ ఉమెన్ టీచర్ ఆఫ్ రీసెంట్ టైమ్స్ ఇన్ ఇండియా ఆవిడ ఆడవారికి ఒక స్కూల్ పెడితే ఆవిడ ప్రొటెస్ట్ గా ఆవిడ మీద పేడ నీళ్ళు రాళ్ళు చల్లటం కొట్టడం చేశారు అయినా కూడా ఆ మహానుభావులు భార్యాభర్తలు ఇద్దరు దే కంటిన్యూడ్ విత్ ద ట్రెడిషన్ ఆఫ్ హ్యావింగ్ ఎ స్కూల్ ఫర్ విమెన్ అంటే ఆడవారికి విద్యలో ప్రవేశం లేదు అని సమాజం నిర్ణయించుకున్న టైంలో ఈ వైతాళికులు దే మేడ్ అ చేంజ్ ఇన్ ద సిస్టమ్ అక్కడ నుండి ఇవాళ వరకు మనం ఒకసారి బేరీజ్ వేసుకుంటే వి ఆర్ వేర్ నియర్ వేర్ ఇట్ షుడ్ బి కానీ అప్పటి నుండి ఇప్పటికీ చాలా మార్పులు జరిగాయి మారనిది ఎవరు అని అంటే మగవాళ్ళు దట్ ఈస్ ద ప్రాబ్లం దట్ వీ హ్యావ్ టుడే మగవాళ్ళు వాళ్ళ కల్చరల్ యాటిట్యూడ్స్ వాళ్ళ అప్రెసివ్ థింకింగ్ బిహేవియర్ మారవటం అన్నది నిజానికి జరగలేదనే మనం రిగ్రెట్ఫుల్లీ రికగ్నైజ్ చేయాలి ఇదంతా ఓవరాల్గా ఒక బ్యాడ్ లో ఉంది ఇప్పుడు అక్షరాస్యత దేశంలో చాలా తక్కువ ఉంది దేశంలో డెబ్భై శాతం మంది మీరు సిటీస్ని కూడా కలుపుకుంటే ఒక పర్సెంట్ ఎక్కువ తక్కువ బట్ అరౌండ్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ లిటరేట్ దాని అర్థం థర్టీ పర్సెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇల్లిటరేట్ ఎగ్జాక్ట్లీ నూట నలభై కోట్లలో థర్టీ పర్సెంట్ అంటే రఫ్గా మనం ఒక నలభై కోట్లు మగ ఆడ వారికి చదువు రాదు ఇట్లాంటి బ్యాడ్ సిచ్యువేషన్లో ఆడవారి పర్సంటేజ్ ఆఫ్ ఇల్లిటరసీ ఇంకా ఎక్కువ ఉంది సో ఒక పక్కనేమో కల్చరలీ దే ఆర్ అప్రెస్డ్ వారికి ఫ్రీడమ్ అన్నదే ఒక న్యూ కాన్సెప్ట్ ఫర్ మెనీ పీపుల్ నేను నా భార్యకి ఫ్రీడమ్ ఇచ్చాను అని చెప్పుకునే భర్తల్ని మనం చూస్తూ ఉంటాం అంటే వీళ్ళు ఇవ్వటం ఏంటి అక్కడే మనకు అర్థమవుతుంది అన్నమాట సో ఈ స్టేజ్లో ఇంటర్సెక్షనల్ అంటామండి అంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఒకటేమో చదువు లేకపోవటం అక్షరాస్యత లేకపోవటం రెండు వాళ్ళకి మ్యారేజెస్ లో ఈక్వల్ గా ఉండే పార్ట్నర్షిప్ ఉండకపోవటం అండ్ డూ వి నో దట్ ద పోరెస్ట్ కేటగిరీ ఆఫ్ హ్యుమానిటీ ఈజ్ విమెన్ దళితులు కాదు అస్పృశ్యులు కాదు అంటే ఆ సమస్య తక్కువ సమస్య అనట్లేదు నేను నంబర్స్ ఆఫ్ పీపుల్ ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల మంది మనుషులుంటే వారిలో బిగ్గెస్ట్ కేటగిరీ ఆఫ్ పువరెస్ట్ పీపుల్ ఎవరంటే ఆడవారు పర్సంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి నంబర్స్ ఎక్కువ ఉన్నారు ద లెవెల్ ఆఫ్ పవర్టీ ఆల్సో ఇస్ లైక్ దట్ అది మర్చిపోకూడదు ఇప్పుడు లో న్యూట్రిషన్ ఆడవారికి ముఖ్యంగా ఎడాలసన్స్ అప్పటి నుండి చైల్డ్ బేరింగ్ ఏజ్ వరకు వారికి అందాల్సిన ఫుడ్ అందకపోతే దే హ్యావ్ ప్రాబ్లమాటిక్ ప్రెగ్నెన్సీస్ దేర్ ఫీటెసెస్ అండ్ హెండ్స్ బేబీస్ విల్ బీ ఆల్సో మాల్ నరిష్డ్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ భారతదేశంలో చాలా గట్టిగానే ఉన్నాయి నిన్న మొన్న వచ్చిన రెవల్యూషన్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ పావర్టీ అన్నది భారతదేశంలో తగ్గింది ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటే అసలు తిండినే లేకపోవడం ఇప్పుడు కరువు కాలంలో మరణాలు మనం వింటూ ఉండేవాళ్ళం ఇప్పుడు అది ఎక్కువ విన్నాం మనం ఆ మేరకు దెర్ ఈజ్ డెవలప్మెంట్ అంటే ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ మెల్లమెల్లగా నిచ్చిన ఎక్కుతూ పైకి వెళ్తున్న కాంటెక్స్లో వైల్ దేర్ హ్యాస్ బీన్ ప్రోగ్రెస్ ఓవర్ హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఇయర్స్ ఇట్ ఈస్ నో వెర్ సాటిస్ఫాక్టరీ అండ్ ఇట్ నీడ్స్ టు చేంజ్ అండ్ క్విక్లీ ఇంకో జనరేషన్ కోసం మనం వెయిట్ చేయకూడదు చూడండి ఆడవాళ్ళకి పార్లమెంట్లో రిప్రజెంటేషన్ రావాలి అని థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ పెడితే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు ఆ బిల్లుని ఒకసారి ల్యాప్స్ అయ్యేటట్టు చేశారు మగ లెజిస్లేటర్స్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ చూడండి ఏ ఎంత బ్యాక్వర్డ్నెస్ ఉంటే అలా జరుగుతుంది అన్నది మనం ఇమాజిన్ చేసుకోవచ్చు కువైట్లో రువాండాలో ఆఫ్ఘనిస్తాన్లో బిఫోర్ తాలిబాన్ కేమ్ ఆడవారికి ఉన్న రిప్రజెంటేషన్ పర్సంటేజ్ భారతదేశం పార్లమెంట్లో ఆడవారికి ఉన్న రిప్రజెంటేషన్ కంటే ఎక్కువ అక్కడ రిజర్వేషన్ ఉంటే ఎక్కువ కాదు రువాండాలో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ విమెన్ వర్ ఇన్ ద పార్లమెంట్

దేవతలుగా దేవుళ్ళుగా ఎందుకు చూడాలండి మనుషులుగా చూడాలి నిజంగా మనుషులుగానే చూస్తా ఉంటే సతీ ప్రధాకి వ్యతిరేకంగా చట్టం రావాల్సిన అవసరం ఏముంది ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా బాల్య వివాహాలు ముఖ్యంగా ఆడపిల్లల రైట్స్ ప్రొటెక్ట్ చేయటానికి చట్టం ఎందుకు తెస్తారు అసలు కట్నానికి వ్యతిరేకంగా ప్రపంచంలో ఎక్కడైనా చట్టాలు ఉన్నాయా మన దేశంలో ఎందుకు ఉన్నాయి అంటే నేను అడిగింది రెటారికల్ క్వశ్చన్ ఇదిగో భారతదేశమే కాదు ఇంకో దేశంలో ఉందని చెప్తే నా ఆర్గ్యుమెంట్ ఏమీ వీక్ కాదు నేను చెప్పేది ఏంటంటే మన దేశంలో ఇన్ని రకాల చట్టాలు ఎందుకు వచ్చాయి ఇప్పుడు ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ అన్న చట్టం ఎందుకుంది ఇండిసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ మెన్ అని ఎందుకు లేదు అవుట్ రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ విమెన్ అన్నది ఒక ఎందుకు ఎందుకయింది ఇది మెన్ కి ఎందుకు లేదు ఎందుకు అని అంటే ఈ నేరాలన్నీ మన దేశంలో యాక్టివ్ గా జరుగుతూ ఉన్నాయండి మన భాషలో మన ఆలోచన ఆలోచనే భాషలోకి ట్రాన్స్లేట్ అవుతుంది ఒక్కొక్కసారి ఆలోచన మారినా కూడా భాష కంటిన్యూ అవుతుంది అట్లాగే సోషల్ నామ్స్ ప్రాక్టీసెస్ అట్లాగే చట్టాలు ఇవన్నీ కూడా ఎలైన్ అయితే కానీ వీ విల్ నాట్ హ్యావ్ గుడ్ ప్రోగ్రెస్ ఫర్ విమెన్ మనం నేను చెప్పింది తప్పుగా అర్థం చేసుకోకూడదు నా సంబరం ఏంటి అని అంటే ఒక రెండు వందల ఏళ్ళ క్రితం ఎక్కడా లేని ఆడవారు ఇక్కడ దాకా వచ్చారు అని బట్ ఎక్కడ దాకా అంటే ఆర్గనైజ్ సెక్టర్లో ట్వంటీ సెవెన్ పర్సెంటే ఆడవారు లో ఉన్నది అంటే డిస్క్రిమినేషన్ ఇంకా ఉంది అని అర్థం ఇప్పుడు అంతమంది విద్యార్థినులు లేరా ఉన్నారు కదా వాళ్ళు ప్రతి ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ పరీక్షల రిజల్ట్స్ చూస్తే గర్ల్స్ హ్యావ్ డన్ బెటర్ దెన్ బాయ్స్ అనే కదండి కానీ ఉద్యోగాల్లో కనపడరేంటి దీని అంతటికి కారణం పెళ్ళిళ్ళు చేసేసుకుని పిల్లల్ని కంటడమే కాదండి అవకాశాలు తక్కువ అవకాశాలు ఇవ్వట్లేదు ప్రెజుడిసెస్ ఉన్నాయి వీళ్ళకు ఉద్యోగం ఇస్తే వీళ్ళు రేపు మళ్ళీ ప్రెగ్నెన్సీ అని లీవ్ పెట్టుకుంటారు అంటే మానవ జాతిని పర్స్ దాన్ని కంటిన్యూ చేసే బయలాజికల్ డెలప్మెంట్స్ ఆఫ్ గివింగ్ బర్త్ అది కూడా చాలా మందికి అబ్జెక్షనబుల్ వర్క్ లో ఎస్ అండి ఎస్ సో సో మెనీ వేస్ ద ప్లైట్ ఆఫ్ విమెన్ హ్యాస్ బీన్ మేడ్ మోర్ మిజరబుల్ దాన్ ఇట్ షుడ్ బీ దీని అంతటికీ రెలిజియస్ కాన్సెప్ట్స్ అన్నది మర్చిపోకూడదు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏ మతాన్ని కూడా ఆడవారు స్థాపించలేదు రైట్ ఆడవారు దేని వెనుకున్నారు అని అంటే సారాకి వ్యతిరేక ఉద్యమం అక్షరాస్యత కోసం ఉద్యమం పర్యావరణాన్ని కాపాడాలని చేస్తున్న ఉద్యమం అంటే ఆ ప్రొటెక్టివ్ ఇన్స్టింక్ట్ సంతోషంగా ఉండటానికి అందరి శ్రేయస్సు కోరే ఒక ఆలోచన ఉన్నది ఇన్స్టింగ్గా తల్లులకు వచ్చినట్టుగా మగవాళ్ళకి రావట్లేదని మనకు తెలుస్తాం నిజానికి యుద్ధాలు జరిగినప్పుడు ద ఫస్ట్ విక్టిమ్స్ ఆర్ విమెన్ కదండి ఫస్ట్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ డామినెన్స్ ఆన్ ఎ కంట్రీ ఈజ్ రేపింగ్ ద విమెన్ ఇది ఇవాళ కాదు ఎప్పటి నుండో జరుగుతున్నది ఇప్పుడు వివాహాల్లో రాక్షస వివాహం అని ఉంది అంటే ఎత్తుకుని పారిపోవచ్చు అనమాట కిడ్నాపింగ్ ఇప్పుడు దాని కంటిన్యూయేషన్ ఏనేమో అంటే ఆ మైండ్ సెట్ కంటిన్యూషన్ నాట్ ప్రాక్టీస్ నేడు కూడా నేను కోరుకున్న అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోలేదు అని దాడి చేయటం అన్నది మనం చూస్తాం యాసిడ్లు పోయటం మనం చూస్తాం మన సినిమాలలో కూడా ఇట్ రిఫ్లెక్ట్స్ హౌ దే టాక్ ఇప్పుడు అఘోరాశ లేచిన పిచ్చి పిచ్చిగా మాట్లాడే బాలకృష్ణ సూపర్ స్టార్ కదండి ఆయన నోరు జారి చాలాసార్లు బిలో ద లెవెల్ ఆఫ్ అ ఎడ్యుకేటెడ్ పబ్లిక్ పర్సన్ మాట్లాడటం చూసాం మొన్న ఒక మిత్రుడి దగ్గరికి వెళ్తే గుంటూరు కారున్ సినిమా చూపించారండి నేను ఒక్క పదిహేను ఇరవై నిమిషాలు చూశాను సమ్వేర్ దేర్ ఈ డైలాగ్ విన్నాక నాకు చూడబుద్ధి కాలేదు మహేష్ బాబు సూపర్ స్టారు యాక్టరు ఆయన అంటే ఎంతో గొప్ప అని అందరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఆయన నోటి నుంచి వచ్చిన సిగ్గులేని డైలాగు ఒక అమ్మాయి ఆయనకి బ్రేక్ఫాస్టో ఫుడ్డో సర్వ్ చేస్తే ఈ గుడ్డు కోడి పెట్టిందా నువ్వు పెట్టావా అని అడుగుతాడు అంటే డర్టీ ఫెలోస్ వీళ్ళు వీళ్ళు ఇట్లా మాట్లాడట మోహన్ బాబు అనే యాక్టరు తన దగ్గర హీరోయిన్గా వచ్చిన ఆమెను కొట్టాడు అని నానుడి అందరు చెప్పుకున్నారు ముక్కున వేలేసుకున్నారు అంటే ఇవన్నీ కూడా నార్మ్ నార్మేటివ్ థింగ్స్ అయిపోయినాయి ఇప్పుడు ఒక యాక్ట్రెస్ ఆర్ యాస్పైరింగ్ యాక్ట్రెస్ నన్ను ఎక్స్ ఎక్స్ప్లాయిడ్ చేశారు అని ఆవిడ కమిట్మెంట్ అద ఆ పదం చూడండి కమిట్మెంట్ అడిగాలి అది ఎలా కమిట్మెంట్ అండి అంటే రేపుకి కమిట్మెంట్ ఉంటుందా ఇష్టం లేకుండా ఒకరిని లైంగికంగా మీరు అనుభవిస్తాను లొంగ తీసుకుంటాను కమిట్మెంట్ అన్న పదానికి అర్థం ఏంటి ఇక్కడ దాన్ని ఏ కాంటెక్స్లో వాడుతున్నారు వర్క్ లో సెక్షువల్ హ్యారీస్మెంట్ ఉండకుండా ఉండాలని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ప్రకారం వర్క్ ప్లేసెస్ అన్నిటిలో ఒక కమిటీ ఉండాలి ఇది ఆఫ్ కోర్స్ ఈజ్ వరల్డ్ వైడ్ ఇట్ ఈస్ ఎ ప్రాక్టీస్ ఎందుకంటే మనం బాలీవుడ్లో టాలీవుడ్లో ఏం జరుగుతుందో హాలీవుడ్లో కూడా అదే జరుగుతుంది కానీ అక్కడ ఆడవారికి ఒక ఇరవై ఏళ్ళ తర్వాత అయినా పదిహేను ఏళ్ళ తర్వాత అయినా ధైర్యం వచ్చి చెప్పారండి నేను బిగ్ బాస్ హౌస్లో ఒకరిని లో ఉండకుండా చెయ్యాలి అని గట్టిగా ఎందుకు చెప్పాను ఆ కంప్లైంట్స్ ఆడవారు ఇవ్వాలి వారు నాకు చెప్పారు కాబట్టి వీడిక్కడ ఉండటానికి వీళ్ళేదాన్ని వాడు ఆస్ట్రేలియాకు వచ్చిన కొద్ది రోజులకే ఆస్ట్రేలియాలో కౌశల్ ఆర్మీ అన్నది ఎందుకు మూసేశారు ఆ మూసేసిన లేడీ ఎందుకు మూసేసింది వాళ్ళు చెప్పాలొచ్చి నేను చెప్పకూడదు అంటే నిర్లజ్జగా ఎక్కడా కూడా భయం లేకుండా మగవాళ్ళు ఆడవాళ్ళ పట్ల మాటల్లో కానీ చేతల్లో కానీ ఏమి చేసినా మనకి పెద్ద నష్టమేం లేదు అని మగవాళ్ళు తెలుసుకున్నారండి అందుకే నేను అంటున్నాను ఆడవారు ఈరోజు దే హ్యావ్ షోన్ వితిన్ ద వెరీ లిమిటెడ్ ఆపర్చునిటీస్ దే హ్యావ్ దట్ దే కెన్ బి మ్యాచ్ టు మెన్ ఆర్ బెటర్ దెన్ మెన్ బట్ bhagavalu maaratledhe neno training programs as part of my business and my profession computer companies low top level officers ki director level officers ki training training done soft skills training one of the aspects that we talk of is gender sensitivity okay ఆడవారి కంప్లైంట్ ఏమిటి అంటే వారికి వాళ్ళ వర్క్ ప్లేస్లో జూనియర్ మేనేజర్ నుంచి టాప్ లెవెల్ వరకు వాళ్ళ కొలీగ్స్ డు నాట్ రెస్పెక్ట్ దెమ్ బికాస్ దే ఆర్ విమెన్ ఇప్పుడు దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ వై యూ డోంట్ లైక్ యువర్ బాస్ వీ మస్ట్ బి క్లియర్ ద బాస్ మే నాట్ బి ఎ గుడ్ మేనేజర్ ఇట్ హ్యాపెన్స్ వెరీ ఆఫెన్ ఎందుకంటే మీకు వచ్చింది కంప్యూటర్ కోడింగ్ మీకు వచ్చింది మేనేజ్మెంట్ కాదు మేనేజ్మెంట్ ఇట్స్ అనదర్ స్కిల్ ఇట్స్ అనదర్ టాలెంట్ ఇట్స్ అన్ ఎబిలిటీ ఇట్స్ అన్ అకాడమిక్ డిసిప్లిన్ వాటిల్లో వేటిల్లోనూ ప్రవేశం లేకుండానే కొంచెం బాగా పర్ఫార్మ్ చేస్తున్న వాళ్ళకి ఒక టీమ్ ఇన్ఛార్జ్ గాను కొన్ని టీమ్స్కి ఇన్ఛార్జ్ గాను పెట్టడం జరుగుతుంది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ బ్యాడ్ మేనేజ్మెంట్ ఆఫ్ టెక్నాలజీ కంపెనీస్ సో రకరకాల కారణాలు ఉంటాయి Yeah. But all the women managers have told me that they are not liked by their juniors, as in team members, because they are women. Because they, women, are deciding on work schedules, on tasks, when someone can take leave or not. Mm -hmm. <laughs> ఈమె మాట నేను వింటమేంటి అని చాలామంది రెస్పాండ్ అవుతారు అని బట్ వీ షుడ్ నాట్ బి వి షుడ్ బి షాక్డ్ బట్ వీ షుడ్ నాట్ బి ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఎల్స్ అండి ప్రపంచంలో నూట తొంభై దేశాలుంటే ఈ నూట తొంభై దేశాల్లో భారతదేశం నూట నలభై మూడు నెంబర్లో ఉంది లాస్ట్ వెన్ ఐ సా స్టాటిస్టిక్స్ నలభై మూడు నుంచి ముప్పై ఐదుకి రావచ్చు లేకపోతే యాభైకి స్లిప్ అవ్వచ్చు బట్ సడన్గా ఆడవారికి ఇది ఒక ప్యారడైజ్ అనేటట్టుగా మారిన దాఖలాలు కానీ ఆ పాసిబిలిటీ కానీ లేదు మనం జనగణన అంటే సెన్సెస్ ఏదైతే అంటామో ఎంతమంది మగవాళ్ళు ఎంతమంది ఆడవారు వారి భాషలు వారి మెరైటల్ స్టేటస్ వారి మతం లేదు వారి నాస్తికత్వం ఇవన్నీ కూడా సెన్సెస్ నోట్ చేస్తుంది ఇరవై ఏళ్ళు అయిపోయిందా మనకి సెన్సెస్ జరిగి లేదు సో పద్నాలుగేళ్ళు పదిహేను ఏళ్ళు అయిపోతాయి నెక్స్ట్ సెన్సెస్ రావటానికి వి డోంట్ నో ఇఫ్ దట్ విల్ హ్యాపీ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ది ఎలక్షన్స్ బట్ పదిహేనేళ్ల పాటు దేశంలో ఎంతమంది మగవాళ్ళు ఎంతమంది ఆడవాళ్ళు అన్నది లెక్క చూడలేదు కానీ అంతకు పూర్వం ఉన్న లెక్కల్లో తొమ్మిది వందల నలభై ముగ్గురు ఆడవారు వర్సెస్ వెయ్యి మంది మగవారు అంటే ఒక నూట నలభై కోట్ల మంది జనాభాలో రఫ్లీ డెబ్బై కోట్ల మంది మగవాళ్ళు ఉండాలి డెబ్భై కోట్ల మంది ఆడవారు ఉండాలి ఈ జనాభా డివిజను నేచర్ హ్యాజ్ డిసైడెడ్ హౌ ఐ డోంట్ నో వాట్ ద మెకానిజం ఈస్ రఫ్గా ఆడవారి మగవారి కావూ కొంచెం అటు ఇటుగా సిమిలర్ గా ఉంది మానవ జాతికి ఏ దేశంలో అయినా మన దేశంలో మటుకు అలా లేదు వీళ్ళు పుట్టట్లేదా పుట్టాక మాయమైపోతున్నారా పిల్లలుగా ఉన్నప్పుడు వీరికి సరైన ఆహారము పోషణ లేదు కరెక్ట్ మెడికల్ ట్రీట్మెంట్ అందట్లేదా ప్రపంచంలో చాలా తక్కువ దేశాల్లో జెండర్ డిటర్మినేషన్ టెస్ట్ని బ్యాన్ చేస్తారు నాకు పుట్టబోయే బిడ్డ ఆడనా మగనా అని తల్లి కానీ తండ్రి కానీ తేల్చుకోవాలని అంటే ప్రపంచంలో చాలా దేశాల్లో అవకాశం ఉంది మన దేశంలో అది నేరం ఎందుకు నేరం ఎందుకంటే ఆడపిల్ల అయితే ఆడపిల్లని పుట్టకుండా చేస్తున్నారు అని మరి ఇంత దారుణంగా జరుగుతుంది కాబట్టి చట్టం కూడా వచ్చింది కదండి దీనికి డాక్టర్స్ ఆర్ కోఆపరేటింగ్ కదండి ఇప్పుడు ఇది డాక్టర్లు ప్రమేయం లేకుండా జరగదు కదండి మీరు మన భాష కూడా చూద్దాము శ్రీనివాస గార్గే అనే ఒక జ్యోతిష్యుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గ్రీన్ రూమ్లో ఆయన ముఖానికి పౌడర్ కొట్టించుకుంటూ కూర్చున్నప్పుడు నాతో ఏంటండి మీరు ఇట్లా మాట్లాడుతున్నారు మేమేం గాజులు తొడుక్కుని కూర్చోలేదు అన్నాడు అంటే గాజులు తొడుక్కుంటే మీకేంటి ఇబ్బంది అన్నాను నేను ఏం మాట్లాడలేదు అతను ఈ దేశంలో రఫ్లీ ఎగ్జాక్ట్ కాకపోయినా ఫిఫ్టీ పర్సెంట్ ఆడవారు కదా దాదాపు అందరూ కూడా ఆడవారు గాజులు తొడుక్కుంటారు కదా మీకేంటి అభ్యంతరం ఈ దేశ జనాభా చేస్తున్న సగం పనులు మీరు అంత తృణీకర భావనతో మాట్లాడటం ఏంటి అని డిస్కషన్లో కూడా ఎక్కువగా మాట్లాడాలి తలదించుకుని కూర్చున్నారు రాజకీయ నాయకులు ఇలాగే మాట్లాడతారు కేవలం ఒక పొజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళందరిని రెస్పెక్ట్ చేస్తూ ఉంటాం బికాస్ ఆఫ్ దేర్ పొజిషన్ కానీ వాళ్ళ లాంగ్వేజ్ కూడా అలా ఉంటే ఏం చేయాలి అసలు దేశంలో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఒక ఆయన గురించి స్టాకింగ్ అ లేడీ అని ఆరోపణలు క్యాట్ కాలింగ్ అన్నది ఒక ఆరోపణ ఆడవారి పట్ల ఏ మాత్రం గౌరవం అంటే నా తల్లి నా చెల్లి నా అక్క నా భార్య అని ఎటువంటి డైలాగులైనా కొట్టచ్చు కానీ ఇన్ ప్రాక్టీస్ ఏం జరుగుతుంది చూడండి ఆడవారికి థర్టీ త్రీ పర్సెంట్ రిప్రజెంటేషన్ పార్లమెంట్ విషయం అదొక ఫియాస్కోగా ఉండింది పార్లమెంటే కాదు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో కూడా దానికి ఒక డ్రామా తమాషాగా ఒక జాయింట్ పార్లమెంట్ సెషన్ పెట్టి దాంట్లో బిల్లు పాస్ చేశాం బట్ ఇట్ ఈస్ నాట్ బీంగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ ఇరవై నాలుగులో ఉంటే ఇరవై మూడులో మీరు చట్టం పాస్ చేసి ముందు ముందు చూద్దాంలే అంటే ఎట్లా అంటే టోకెనిజం కోసం చేసిన పని పన్నెండు శాతం మంది ఎంతో ఆడవారు ఉన్నారు మన పార్లమెంట్లో సరే అంతకు ముందు ఆడవారికి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ విలేజ్ లెవెల్లో పంచాయతీల్లో వాటిల్లో కల్పించారు ఇప్పటికీ ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు కనీసం ఇట్స్ బీన్ ఇన్ ప్రాక్టీస్ ఇట్ ఈస్ లెజిస్లేటివ్లీ ఎ వండర్ఫుల్ థింగ్ కానీ మీరు ఊరికి వెళ్ళండి ఆ ఊళ్ళో సర్పంచ్ ఎవరు అని అంటే ఆడవారికి రిజర్వ్ చేసిన సర్పంచ్ స్థానం ఉన్న విలేజ్కి మీరు వెళ్ళి సర్పంచ్ ఎవరంటే ఆవిడ భర్త గారు వస్తారు ఇప్పుడు నాట్ ఓన్లీ దట్ సర్పంచ్ ఎలక్షన్ లో గెలవటం అంటే కొన్ని వందల మంది సపోర్ట్ పొందిన వ్యక్తులు వీళ్ళు వాళ్ళు ఎప్పుడు నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్కి వెళ్ళట్లేదు గమనిస్తున్నాం కదా అంటే కొద్ది కాలం వాళ్ళ పేరుతో వాళ్ళ భర్తలు ఆ లోకల్ బ్రిడ్జ్లు కాంట్రాక్ట్లు రోడ్లు చదువు చేయటాలు బావులు దవ్వటాలు వాటికి వచ్చే డబ్బులు పైపులు వీటి మీద వచ్చే ఆదాయం వాళ్ళు తీసుకోవటం తప్పించి నథింగ్ మచ్ అంబేద్కర్ గారు ఒక డార్క్ మూడ్లో ఉన్నప్పుడు ఆయన చెప్పారు భారతదేశంలో విలేజ్లో ఎమాన్సిపేషన్ ఉండదు అని ఎందుకంటే కులము మేల్ డామినెన్సు అన్ని రకాల ఇల్స్కి కూడా అవకాశాలు ఊళ్ళల్లో ఎక్కువగా ఉన్నాయి మీరు గ్రామం వదిలేసి నగరానికి వస్తే కులం వదిలేసుకోవచ్చు టు అన్ ఎక్స్టెంట్ మీ పేరు బట్టి కనుక్కునే స్పెషలిస్టులు ఉంటారు మీకు ఇల్లు ఇవ్వటానికి మీరేం వండుతారో మీరేం తింటారో అన్న విషయంలో మిమ్మల్ని కామెంట్ చేయటానికి వీటన్నిటికీ కూడా అప్రోప్రియట్లీ స్కాలర్లీ ఇండివిజువల్స్ మన దగ్గర ఉన్నారు ఎదుటి మనిషి ఎవరో వాసన చూసి పసిగడతారు ఎందుకు ఉద్దేశం ఏంటి వీళ్ళ పట్ల వివక్ష చూపించాలి కాబట్టి వీళ్ళు నాకు ఈక్వల్గా రాకూడదు అని చెప్పటానికి సో ఇంటర్సెక్షనల్ ప్రాబ్లమ్స్ అండి పావర్టీ ఉంది డిస్క్రిమినేషన్ ఉంది కల్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏ మతంలో ఇందాక నేను అన్నాను ఏ మతాన్ని ఆడవారు స్థాపించలేదు అంతేకాదు రోజు కూడా ఇప్పుడు నా మతం పది లక్షల సంవత్సరాల పురాతనమైంది నా మతం అసలు భూమి ఆరు ఆరు వేల సంవత్సరాల పురాతనమైంది సృష్టి జరిగి ఆరు వేల ఐదు వందలే సంవత్సరాలే అయింది నా పుస్తకంలో ఆడవారికి ఫుల్ హక్కులు ఉన్నాయి అని ఒక అబద్ధాలు చెప్పే గ్యాంగ్ని మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే నీ గుడిలో కానీ నీ చర్చిలో కానీ నీ మసీదులో కానీ పూజారులు మగవారే ఎందుకుంటున్నారు ఇప్పుడు కొన్ని లక్షల గుడుల్లో రెండు గుళ్ళల్లో ఆడవారు ఉన్నారని చూపించద్దు అది చిల్లర పనులవి ట్రెండ్ ఏంటి సమాజంలో ఉన్న ట్రెండ్ ఏంటి శబరిమలకి రావటానికి బహిష్టులో ఉన్న ఆడవారు రాకూడదు ఏ ఏంటి విషయం దానికి నువ్వు మతాన్ని అడ్డం పెట్టుకున్నావు మతంలో లేదు అది నీ నీ సోషల్ ప్రాక్టీసెస్లో ఉంది దాన్ని నువ్వు వదులుకోవటానికి రెడీగా లేవు మతాన్ని అడ్డం పెట్టుకుంటా చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్కి హెడ్ హెడ్ ఆఫ్ చర్చ్ ఆఫ్ ఎట్లా అయితే కేథలిక్కి పోపో చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్కి హెడ్ క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ కదా ఆవిడ క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ హెడ్ ఆఫ్ ద చర్చ్ అయినా కూడా అక్కడ రిలీజియస్ లీడర్సు మోస్ట్లీ మగవారే అక్కడక్కడ కొంతమంది ఉంటారు వికర్స్ వాళ్ళు బట్ మోస్ట్ ఆఫ్ ద ఆర్ మెన్ ఎక్కడా కూడా ఆడవారికి అవకాశాలు లేకుండా ఫిజికలీ మెన్ అండ్ విమెన్ ఆర్ నాట్ ద సేమ్ దర్ ఇస్ నో డౌట్ హైట్ కానీ కెపాసిటీ ఫిజికల్ కెపాసిటీ కానీ అటువంటి కెపాసిటీస్ కి సంబంధం లేకుండా వివక్ష ఉంది అని నేను అంటాను సో బాబు గారు ఇప్పుడు ఇప్పటిదాకా పరిస్థితుల్లో మార్పు వచ్చిందా అంటే ఫ్లక్చువేషన్స్ తో కనిపిస్తోంది ఒకసారి నిజంగా మార్పు వచ్చింది కొన్ని ఫీల్డ్స్ లో అనిపిస్తోంది కొన్నిసార్లు అసలు కాలేదు అనిపిస్తోంది లాంగ్వేజ్ ని మాత్రం చాలా మార్చుకోవాల్సిన అవసరం ఉంది అనేది అనిపిస్తోంది ఎట్ ద సేమ్ టైం డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఏడేళ్ళు అవుతోంది అర్ధరాత్రి స్వాతంత్రం లేకుంటే ఆడవాళ్ళు అర్ధరాత్రి తిరిగితే ఇలాంటివన్నీ ఇంకా మాట్లాడుకునే పరిస్థితుల్లో మనం ఎందుకున్నాం ఆడవాళ్ళు ఏ డ్రెస్సులు వేసుకున్నారు అర్ధరాత్రి తిరగాల్సిన అవసరం ఏముంది ఆ డ్రెస్సులు వేసుకోవడం వల్లే కదా అఘాయిత్యాలు జరుగుతున్నాయి బియాండ్ ఇవన్నీ పోయి మనం ఇంకా ముందుకు వెళ్ళాము ఇప్పుడు యాక్సిలరేట్ ప్రోగ్రెస్ అంటే ఎలా ఇన్వెస్టింగ్ ఉమెన్ అంటే ఏం చేయాలంటారు అంటే ప్రపంచ ప్రమాణాలకి మనం ఇంకా ప్రయత్నం చేస్తే కానీ చేరుకోలేము అన్న విషయం మనం గుర్తించటము నిజాయితీ అవుతుంది ఆడవారి పట్ల మనకి ప్రేమ వారి శ్రేయస్సు పట్ల మనకి నిబద్ధత ఉంటే మనం ఇక్కడ ఉన్నాము ఇక్కడి నుంచి అక్కడికి ఎలా వెళ్ళాలి అని ఆలోచించుకోగలుగుతాం చూడండి పంతొమ్మిది వందల అరవై మూడు అంటే మనం పుట్టక ముందు పంతొమ్మిది వందల అరవై మూడులో కాస్మోనాట్ వాలెంటీనా టెరెషకోవా ఆవిడ అంతరిక్షంలోకి వెళ్ళి భూమి చుట్టూ డెబ్భై గంటల్లో నలభై ఎనిమిది సార్లు పరిభ్రమించి ఆవిడ ఉన్న దాన్ని ఏమన్నా క్యాప్సూల్ అని వచ్చాము షీ కేమ్ బ్యాక్ టు ది అర్త్ నైన్టీన్ సిక్స్టీ త్రీ ఇది సోవియట్ యూనియన్ సంగతి రెండు వేల పదిహేడులో అంటే నైన్టీన్ సిక్స్టీ త్రీ తర్వాత సెవెంటీ త్రీ ఎయిటీ త్రీ నైంటీ త్రీ టూ థౌజండ్ త్రీ టూ థౌజండ్ థర్టీన్ తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్లో సౌదీ అరేబియాలో ఆడవారికి వారి కారు వారు డ్రైవ్ చేసే హక్కు వచ్చింది లైసెన్స్ వచ్చింది అంటే డిఫరెంట్ సొసైటీస్ ఆఫ్ డిఫరెంట్ స్పీడ్స్ ఇప్పుడు ఇంగ్లండ్ ఉంది ఇంగ్లాండ్లో సఫ్రాజెత్ మూవ్మెంట్ సుఫ్రాజెత్ అనాలి మూవ్మెంట్ అంటే ఆడవారికి ఓటు హక్కు రావాలి అన్న ఉద్యమం అండి నైన్టీన్ ట్వంటీస్ వరకు ఇంగ్లాండ్లో ఆడవారికి ఓటు హక్కు లేదు వచ్చింది స్విట్జర్లాండ్లో నైన్టీన్ సెవెంటీ వన్ వరకు లేదు స్విట్జర్లాండ్లో ఆడవారికి హక్కు లేదు బట్ దే గాట్ ఇట్ అమెరికాలో అమెరికన్ ఇండిపెండెన్స్ అంతా బాగుంది కానీ అది మగవాళ్ళకే పౌరసత్వం అప్పుడు ఆడవారికి ఆస్తులు లేవు నిజానికి భారతదేశంలో మొట్టమొదటిసారి ఆడవారికి ఆస్తి హక్కు కల్పించింది రాజ్యాంగం రాసిన వాళ్ళు ఎవరు కాదు ఎన్టీ రామారావు చేశారు తెలుగు రాష్ట్రాల్లో చేశారు తర్వాత తర్వాత దేశం అంతటికీ అది అయింది డిఫరెంట్ నేను ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాను నేనున్న రాష్ట్రం పేరు విక్టోరియా విక్టోరియా రాష్ట్రంలో ఒక నూట యాభై ఏళ్ల పూర్వం ఒక అద్భుతమైన లైబ్రరీ కట్టారండి విక్టోరియన్ స్టేట్ లైబ్రరీ ఆఫ్ విక్టోరియా ఎంతో అందంగా ఉంటుంది ఈ లైబ్రరీని నూట యాభై నూట అరవై ఏళ్ళ పూర్వం ఆరంభించినప్పుడు దీంట్లో ప్రవేశం అందరికీ కల్పించారు అంటే దాని అర్థం ఏంటి వేరే ప్రాంతాలు వేరే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ లో అందరికీ ప్రవేశం లేదు అని పీపుల్ ఇన్క్లూడింగ్ విమెన్ వర్ ఏబుల్ టు యాక్సెస్ నాలెడ్జ్ మాకు పక్క రాష్ట్రం అయిన సౌత్ ఆస్ట్రేలియాలో అంటే అడిలైట్ దేని క్యాపిటల్ క్యాపిటలో లో ఎయిటీన్ హండ్రెడ్స్లోనే ఆడవారికి ఓటు హక్కు కల్పించాలి ఎలా వచ్చింది ఉద్యమం చేస్తే వచ్చింది హక్కులు మనవే పుట్టుకతో మనకు ఉంటాయి కానీ వాటిని అసెప్ట్ చేసి సమాజంలో ఆ హక్కులకి వ్యతిరేకంగా ఎవరెవరు మన మీద పోరాటం చేస్తున్నారో వారిని ఎదుర్కోవాలి నేను ఇందాక శ్రీనివాస్ గారి పేరు అనవసరంగా చెప్పలేదు ఆయన ఒక పంచాంగాన్ని రిలీజ్ చేస్తూ ఆ పంచాంగంలో ఆడపిల్ల మొదటిసారి రజస్వాలు అయ్యేది పగలైతే సాయంత్రం అయితే రాత్రి అయితే దాన్ని పర్యవసానాలు ఏమిటి ఆవిడ శరీర ఆకృతి డ్యామేజ్ జరుగుతుంది భర్త తొందరగా చనిపోతాడు వేసగా మారుతుంది అని తన పంచాంగంలో ధైర్యంగా రాసుకున్నాడు అప్పుడు వీటన్నిటికీ రెమెడీస్ ఉన్నాయని చెప్పాడు అంటే ఓ మూడు వేల రూపాయలు ఇస్తే నీ కూతురు వేసిగా ఉండకుండా నేను ఏదో ఒక రెమెడీ చేస్తాను మూడు వేలో రెండు వేలో ఐదు వేలో నువ్వు నాకు అప్పించుకుంటే మీ అమ్మాయి శరీర శరీర ఆకృతి ఏమీ కాకుండా నేను పూజ చేసి కాపాడుతాను ఇది మార్కెట్లోకి దిగిన దుష్ట ఉద్దేశంతో దిగిన ఈ ఉదంతం విమెన్స్ ఆర్గనైజేషన్స్ ఏం చేశాయి వాళ్ళు వెళ్ళి పోలీస్ కేసు పెట్టారు పెడితే సంవత్సరం సంవత్సరం పరారీలో ఉన్నారు మళ్ళీ ఏదైనా పంచాంగంలో ఇట్లాంటి చెత్త వచ్చిందా రాలేదు అంటే మీ హక్కులు మీరే కాపాడుకోవాలి మీ అంటే ఆడవారిని అంత లేదు విమెన్స్ రైట్స్ ఆర్ హ్యూమన్ రైట్స్ అందరూ కాపాడుకోవాలి మిగతా వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి లేకపోతే దానికి పర్యవసానాలు ఉంటాయి కొత్తగా అధికారంలో ఉండి కానీ పొజిషన్స్ ఆఫ్ నోట్లో ఉన్నవారు కానీ దే ఆర్ ఇగ్నోరింగ్ ద రైట్స్ ఆఫ్ విమెన్ కేసీఆర్ ప్రభుత్వం మొదట ఐదేళ్ళు క్యాబినెట్లో ఆడవాళ్ళు ఎవరికి స్థానం లేదు దాని మీద కేసులు మొదలైనాక ఆడవాళ్ళ హక్కుల కోసమని మీ నామధేయురాలు ఢిల్లీ బోయ్ కూర్చుని ధర్నా చేసింది అప్పటిదాకా ఏం చేసిందో వీళ్ళందరికీ నలభై ఏళ్ళు నలభై ఐదు ఏళ్ళలో ఉంటాయి వయసు వీళ్ళు పుట్టినాక మొదటిసారి వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు డిస్ట్రాక్షన్ కోసం ఇట్లాంటి తమాషాలు చేయటం అనమాట ఢిల్లీకి వెళ్ళి ఇదంతా పేట్రిఆర్కి మా పార్టీలో కూడా ఉంది దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారు తర్వాత ఏమైంది మళ్ళీ ఆవిడ అంటే ఈ టోకెనిజం సింబాలిజంతో గెయిన్ చేయాలి అని ఒక సెల్ఫిష్ మోటివ్ నాట్ కమిట్మెంట్ టు హ్యూమన్ రైట్స్ ఇది జరుగుతూ ఉందండి ఇప్పుడు నేషనల్ కమిషన్ ఆఫ్ విమెన్ చైర్పర్సన్ ఉన్నారు అది చాలా ఇంపార్టెంట్ పొజిషన్ ఆ పొజిషన్లో ఉన్నవారు ఆడవారి హుందాత పెద్ద పవర్స్ ఉండవు కానీ ఆడవారి హుందాతనాన్ని కాపాడటానికి మార్గదర్శకురాలుగా అక్కడ మాట్లాడచ్చు నిన్న మొన్న ఎంత దారుణమైన విషయం ప్రపంచం అంతా కూడా వీడియో బ్లాగ్స్ చేస్తున్న ఒక స్పానిష్ జంట భార్యాభర్తలు ఇద్దరు ఒక అడవి ప్రాంతానికి వెళ్ళారు అక్కడ ఏడుగురు ఆమెని మానభంగం చేశారు అతన్ని వీళ్ళు మధ్య వయస్సు దాటిన వాళ్ళే బహుశా యాభై ఏళ్ళ చిల్లరు ఉంటాయి భర్తని కొట్టారు చాలా బాగా కొట్టారు ఆవిడేమో వైలెట్ చేశారు దానికి రెస్పాన్స్గా ఈ టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఏమనాలి వాళ్ళు ఏమంటున్నారు దానికి రెస్పాన్స్గా వేరే వాళ్ళు ట్వీట్ చేస్తే ఆ ట్వీట్స్కి స్పందిస్తున్నారు వీళ్ళు మీకు నిబద్ధత లేదు మీరు ఇండియాని బద్నాం చేయడానికి ఇట్లాంటివన్నీ చెప్తున్నారు అది వాస్తవం కాదని అనట్లేదు దాని గురించి మాట్లాడటము దేశ ప్రతిష్టకి భంగం కలుగుతుంది అని చెప్తున్నారు ఇప్పుడు ఒక మినిస్టరో ఎక్స్ మినిస్టర్నో ప్రాస్టిట్యూట్ అని సజెస్ట్ చేశారు రాజకీయ ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి కదా ఏదో పోలీసులు పంపించి దడిపించేసి వచ్చేస్తే కాదు కదా ఇది కరెక్టివ్ కోర్సుని మనం ఆఫర్ చేయాలి సొసైటీకి అంటే డెసిసివ్ యాక్షన్స్ తీసుకోవాలి ఇప్పుడు ఆడవారి పట్ల వివక్ష ఎట్లా ఉంటుంది చూడండి బర్త్ కంట్రోల్ అన్నది ఒకప్పుడు నేరం అంటే పిల్లలు పుట్టకుండా చర్యలు తీసుకోవడం అన్నది దేవుడి ఇచ్చకి వ్యతిరేకం కాబట్టి దేవుడు బిడ్డలను ఇస్తున్నాడు నువ్వు అది కాకుండా చేస్తున్నావు కాబట్టి అంటూ శిక్షించారు వీళ్ళు ప్రెగ్నెంట్ అయితే పెళ్లి కాకముందో సమాజం ఒప్పుకొని లో ప్రెగ్నెంట్ అయితే ఆ ఆడవారిని రాళ్లతో కొట్టి చంపించమని ఆదేశాలు ఉన్నాయి అలా చేయటం తప్పు కాదని నూరి పోస్తూ ఉన్నారు చిన్నప్పటి నుండి మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆల్సో నాట్ హెల్ప్ చూడండి ఈ మతపరమైన భావజాలంలో ప్రెగ్నెన్సీ రాకుండా ఆపటము నేరమే ప్రెగ్నెన్సీ వస్తే శిక్షార్హులు రాళ్లతో కొట్టి చంపే అంత అంటే ఆవిడతో పాటు మగవాళ్ళకు ఉండదు పనిష్మెంట్ ఆడవారికి ఆవిడతో పాటు కడుపులో ఉన్న ఫీటస్ కూడా చచ్చిపోవచ్చు కానీ ఆ ఫీటస్ ని మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ప్రొసీజర్ లో చేయాలి అంటే అది మళ్ళీ నేరం ఎక్కడ ఎస్కేప్ లేదు ఈ ట్రాప్ లో ఆడవాళ్ళు అందరూ ఏం చేస్తున్నారు అదే ఒక నార్మల్ దీనికోసం దానికి వీళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఇవి అసలు మనుషులకు ఉండాల్సిన స్పందన ఇదేనా బాధితుల్నే బాధ్యులు చేయటం అన్నది కరెక్టేనా ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్ కామన్ సెన్స్ అడ్వైస్ రాత్రిళ్ళు తిరగద్దు మగపిల్లలు తిరగద్దు ఆడవాళ్ళు తిరగద్దు ఎందుకంటే పోలీసింగ్ బాగాలేదు ఎవడు తాగి తిరుగుతున్నాడో ఎవడు డ్రగ్స్ వేసుకుని తిరుగుతున్నాడో ఎవడు ఎంత ఫాస్ట్గా బండి నడుపుతున్నాడో జుబ్లీ చెక్ పోస్ట్ దగ్గర మనకు తెలియదు కాబట్టి లెట్ అస్ బీ కేర్ఫుల్ అమ్మమ్మలు తల్లిదండ్రులు అక్కలు అన్నలు తమ్ముళ్ళు ఒకళ్ళకు ఒకళ్ళు చెప్పుకునే కాషన్ ఈస్ వెరీ వ్యాలిడ్ సో ఇటువంటి వాటిని వ్యతిరేకించకపోతే అధికారంలో ఉన్న వాళ్ళు చేస్తున్న పనులను వ్యతిరేకించకపోతే దే బికమ్ ద నార్మ్ అండ్ టు గెట్ బ్యాక్ నాట్ ఈవెన్ గోయింగ్ ఫర్దర్ జస్ట్ గెట్ బ్యాక్ వేర్ వీ వర్ ట్వంటీ ఇయర్స్ ఎగో విల్ బి అిగ్ బిగ్ ప్రాబ్లమ్ ఫైనలీ విమెన్ హ్యావ్ టు ఎంపవర్ దెమ్సెల్వ్స్ మిగతా వాళ్ళు అర్థం రాకపోతే దే కెన్ డూ ఇట్ పెళ్ళి విడాకులు మదర్హుడ్ ఎక్స్పెక్టేషన్ ఆడవారి జన్మకి సార్థకత ఏంటంటే పెళ్లి చేసుకుని బిడ్డలను కానాలి గొడ్రాలు అన్నది చాలా నెగటివ్ డిస్క్రిప్షన్ ఫర్ ఎ ఉమెన్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ బయలాజికల్ డెస్టినీ ఇంకో పక్కన మనిషి పట్ల మన అవగాహన ఎక్కడి దాకా వెళ్ళిందంటే అసలు ఆడ మగానే కాదు దెర్ ఇస్ ట్రాన్స్జెండర్ biological sex undi there are gender roles ide strictly masculinity ide strictly feminist ani levu 800 there is a shade much of it is in the re reproductibility biological situation some of them are not qualifying for that they do not wish to be there అందరూ కూడా ఒక స్టెప్ పైకి వెళ్ళాలి ఆడవాళ్ళతో సహా పాజిటివ్ ఎమోషన్స్ని హక్కులని బాధ్యతలని ఆధునికంగా అర్థం చేసుకో పిల్లల్ని పుట్టించాలి అన్నది అది గాడ్ గివెన్ రెస్పాన్సిబిలిటీ ఏం కాదు అట్లాగే ఫిజికల్ రిలేషన్స్కి మ్యారేజ్కి సంబంధం ప్రపంచంలో చాలా దేశాల్లో కట్ అయిపోయింది లాస్ట్ హండ్రెడ్ ఫిఫ్టీ టు హండ్రెడ్ ఇయర్స్లో అది మన సమాజంలో కూడా జరుగుతున్నది గమనించాలి మైనర్లు కానివారు తమ శరీరం పైన తమకే హక్కు ఉంటుంది అని వాళ్ళు దే ఆర్ ఎసర్టింగ్ వాళ్ళు ఇమీడియట్ ఫ్యామిలీ ప్రాబ్లం అది మీ మీ ప్రాబ్లం కా ఆ తల్లికి ఆ తండ్రికి లేకపోతే ఆ కుటుంబ సభ్యులకి ఈ కొత్త డెవలప్మెంట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ మెంబర్ ఈస్ ఫర్ దెమ్ టు ఇన్ అ కార్డియల్ లీగల్ మేనర్ టు అడ్రస్ నేను ఫలానా మతపరమైన గ్రూప్కి చెందిన వాడిని సమాజంలో నేను ఒప్పుకోను అని ధర్నాలు చేసి వాళ్ళని వెళ్ళి జుట్టు శిరోముండనాలు చేసి ముఖానికి బొగ్గు పూసి ఈ ప్రిమిటివ్ రెస్పాన్సెస్ ఫర్ ఇష్యూస్ దట్ యూ హ్యావ్ నో లోకస్ ఇన్ మీకెలా సంబంధం ఇది కానీ చేస్తూ ఉన్నారు వీటన్నిటినీ ఆపటానికి మనకి చట్టాలు ఉన్నాయండి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే కమిట్మెంట్ ఉన్న ఆఫీసర్స్ వాళ్ళకి మానసిక స్థైర్యం గైడెన్స్ ఇచ్చే పొలిటికల్ లీడర్షిప్ అన్నది ఈజ్ ల్యాకింగ్ అండి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే రోజున మగవాళ్ళ బాధ్యతను కూడా గుర్తు చేసుకోవాలి అన్నది నా అభ్యర్థన ఎగ్జాక్ట్లీ గురించి విమెనే కాకుండా ఉమెన్ గురించి మెన్ కూడా మాట్లాడిన రోజే మనం కావాలనుకున్నటువంటి చేంజ్ అనేది కనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ బాబు గారు మీరు ఇచ్చినటువంటి వాల్యుబుల్ సజెషన్స్ కోసం టాక్ వన్స్ అగైన్ అండి థ్యాంక్ యూ అండి